విజయనగరం జిల్లా గర్విడి మండల తహసీల్దార్ కార్యాలయంలో సిఐటియు రైతు సంఘం కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలియజేశారు. మండల తహసీల్దార్ ఎన్ శివనారాయణకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గౌరీ నాయుడు, రమణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈవేళ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, పౌల్ రైస్ సంఘం నాలుగు ప్రజా సంఘాలు కలిపి ఉమ్మడి నిరసన కార్యక్రమానికి పిలుపువడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కార్మిక వర్గం, రైతాంగం, వ్యాపార కార్మికులు అలాగే పౌల్ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఈ నిరసన కార్యక్రమం 11 డిమాండ్లతో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఏవలైతే ఈ వర్గం ప్రజలు ఉన్నారో చాలా ఆర్థిక దివాలా తీసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి కార్మికులకందరికీ అలాగే ఇటువంటి ప్రజలకందరికీ కూడా ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇచ్చి 6 నెలల పాటు ఆర్థిక మద్దతు ఇస్తే తప్ప ఈ కుటుంబాలు కోలుకునే పరిస్థితి ఉండదు. అదేవిధంగా కేరళలో ఇచ్చినట్టుగా 14 రకాల నిత్యావసర వస్తువులను 10 కిలో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం నిత్యావసర వస్తువులు 6 నెలల పాటు ఇవ్వాలి. అలాగే నూతన వ్యవసాయ విధానం తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం వల్ల ఇప్పుడున్న వ్యవసాయ రంగం దివాలా పరిస్థితి ఉన్నది. మరింత వ్యవసాయ రైతాంగం ఏదైతే ఉందో పూర్తిగా దివాలా తీసి కార్పొరేట్లకి ఊడిగుం చేసే బానిసల కింద మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి. అదేవిధంగా కార్మిక చట్టాలను సవరించేసి ఇవాళ కార్మికుల్ని యజమానులకు బానిసలుగా చేస్తే